హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆహిత్య బ్లాగ్స్. ఈరోజు నేనేం చూపిస్తున్నానంటే, నేను పెళ్లి టైంలో ఏమేమి శారీస్ తీసుకున్నాను, నేనేం వేసుకున్నాను మీకు చూపిస్తా. లెట్స్ గో. ఫస్ట్ వచ్చి నా ఎంగేజ్మెంట్ శారీ. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ. ఇది బోర్డర్. ఇది పింక్ షేడ్, టమాటా షేడ్ అంటారు కదా ఆ టైప్ కలర్స్. అది వేసుకుంటే చాలా బాగుంది లుక్. చూడ్డానికి అంత బాగా అనిపించలేదు, బట్ వేసుకుంటే లుక్ చాలా బాగుంది. వీలైతే పక్కన ఉన్న ఫొటోస్ యాడ్ చేయడానికి ట్రై చేస్తా. దీని కాస్ట్ ఎంత ఎంత ఉంటుందో గెస్ చేయండి. అండర్ బడ్జెట్ 5000. సో ఎంగేజ్మెంట్ టైంలో ఇది మా అత్తయ్య గారు వాళ్ళు పెట్టిందనమాట. ఇది ఫోర్డర్. ఇది లెమన్ ఎల్లో అంటారు కదా ఆ టైప్ సార్. చాలా బాగుంటుంది ఇది కూడా. ఇట్లా వస్తారు. సో అన్ని టైప్ ఆఫ్ కలర్స్ తీసేసుకున్నాను ఆ పెళ్ళికి. నెక్స్ట్ వచ్చి పెళ్ళికూతురు ఈవెంట్. పెళ్ళికూతురు ఈవెంట్కి కొంచెం బాగా కనిపించాలని చెప్పి డార్క్ గ్రీన్ తీసుకున్నా. చిన్న చిన్న బొటాస్ వచ్చేవి. అండ్ దీనికి వచ్చి స్మాల్ అంచు వచ్చేది తీసుకున్నా. అన్ని బిగ్ బిగ్ బోర్డర్స్ అయిపోయినాయి అని చెప్పి. ఇది కూడా తీసుకుంటే లుక్ చాలా బాగుంది. ఇది కూడా బడ్జెట్ అండర్ 5000. నెక్స్ట్ వచ్చి మా దాంట్లో పానకాల కవిడ అని ఒకటి ఉంటుంది. ఆ ఈవెంట్కి అయితే నేను కట్టుకున్నది ఈ శారీ. కొంచెం ఇందాక చూసింది ఇది ఒక టైప్ అనుకుంటారు, అది డార్క్ గ్రీన్. అండ్ ఇది వచ్చి ప్యారెట్ గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్. గ్రీన్, పింక్, బ్లూ ఇవే ఉంటాయండి పట్టు చీరలు. ఎంత చూసినా ఇవే ఉంటాయి. అలానే వేరే కలర్స్ సెలెక్ట్ చేసుకుందామంటే అవి అంత లుక్ ఉండవు. పేస్టల్ కలర్స్ తీసుకుంటే మా ఇంట్లో అసలు ఒప్పుకోరు. ఇంకెందుకు అవి ఇస్తారు. ఇది వచ్చేసి చెప్పాను కదా పాన్గల్ కడింగ్ ఈవెంట్కి అయితే కొట్టుకున్నా. ఇది వచ్చి పింక్ బోర్డర్. మీకు బ్లౌజెస్ కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తా ఏమేమి తీసుకున్నానో. ఇట్లా వస్తుంది పింక్ బోర్డర్. ఈ డెసర్స్ పెట్టించుకున్నా. నెక్స్ట్ మెయిన్ ఈవెంట్ నా పెళ్ళి. నా పెళ్ళికి బ్లూ కలర్ శారీ తీసుకున్నాను. ఇందాక చూపించిన శారీ కూడా జస్ట్ అండర్ బడ్జెట్ 5000 ఓన్లీ. నేను పెళ్ళికి ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోలేదండి, మళ్ళీ మళ్ళీ వేసుకోం కదా. అది కూడా రిచ్ లుక్ వచ్చేవి, తక్కువ బడ్జెట్లో తీసుకున్నాను. నా మేబీ నా పెళ్లి శారీ ఒకటి 10000 ఎబో ఉంటుంది, మిగతా అన్ని 10000 బిల్లోనే ఉంటాయి. ఈ శారీ ఎబో 10000. ఇది నా మెయిన్ పెళ్లి శారీ కాబట్టి దీనికి కాస్ట్ ఎక్కువ పెట్టాను. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ టైం నేను మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇది వేసుకున్నా. ఇది లైట్ కలరే మా ఊళ్ళో ఒప్పలేదు కొనుక్కోవడానికి, బట్ స్టిల్ నేను ఒప్పించాను. అన్ని డార్క్ కలర్సే ఉన్నాయి కదా, ఇది ఒకటి లైట్ కలర్ తీసుకుంటాను. కొంచెం గోల్డ్ టిష్యూ టైప్ శారీ అన్నమాట. అవన్నీ పొట్టు శారీస్. ఇదైతే టిష్యూ టైప్ శారీ. అనేది ఇంకోసారి ఇది వచ్చి నేను 16 డేస్ తర్వాత ఏమంటారు 16 రోజులు పండుగ కట్టుకున్నా ఈ శారీ. ఇది కూడా డార్క్. చెప్పాను కదండి అన్ని బ్లూలు, పింకులు, గ్రీన్లు తప్ప చీరలు వేరే కలర్సే దొరకవు. అలాంటి ఫెస్టివల్స్ పట్టుకున్నా అంటే మా ఇంట్లో ఒప్పుకోరు. ఏం చేస్తా, సో తీసుకున్న కలర్సే రిపీటెడ్. మేబీ బోర్డర్స్ మార్చుంటాను. మీకు బ్లౌజ్ కలెక్షన్స్ నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తూ ఉన్నాను కదా. ఇది సారీ. అండ్ పెళ్ళి అంటే ఇంకా చాలా చీరలు కావాల్సి వస్తుంది కదా. ఇవి నార్మల్గా అటు ఇటు తిరగడానికి, అత్తయ్య గారి ఇంటికి వెళ్ళడానికి, మా ఇంటికి రావడానికి అండ్ ఇంకా పెట్టడాలు అవి ఇవి ఉంటాయి కాబట్టి
కొన్ని ఒక 10-15 శారీస్ వరకు తీసుకున్నా. ఇవి ఇప్పటి వరకు కట్టేవే లేదండి సరిగ్గా, బట్ తీసుకుని ఉంచుకున్నాను అంతే, ఫెస్టివల్స్కైనా కట్టుకోవడానికి ఉంటుందని. అండ్ ఇవన్నీ ఎక్కడ తీసుకున్నా అని మీరు అడుగుతారు కాబట్టి, ఇవి నేను పాల్కుల్లో పర్చేజ్ చేశా. ఎక్కడ అంటే సుఖీభవ హాస్పిటల్ పక్కన ఒక చిన్న పెంకిటిల్ ఉంటుంది, జయగారి బట్టల షాప్ అని, అక్కడ తీసుకున్నా. అది మా అమ్మమ్మ వాళ్ళ బట్టల షాప్ అనమాట. మీరు కూడా కావాలంటే వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ నా పేరు చెప్తే డిస్కౌంట్ కూడా ఇస్తారులేండి. దట్స్ ఇట్ అండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వాహిత్య వ్లాగ్స్. బాయ్ బాయ్.